ఎన్టీఆర్ జిల్లా అక్రమ రేషన్ దందాకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన లింగాల గ్రామం. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలో లింగాల గ్రామంలో ఈరోజు ఎన్టీఆర్ జిల్లా సివిల్ సప్లై అధికారి మోహన్ బాబు గారి ఆధ్వర్యంలో నందిగామ డిటి రామ్మూర్తిరెడ్డి మరియు జగ్గయ్యపేట డిటి విజయ్ కుమార్, లింగాల గ్రామం విఆర్ఓ సుభాని తదితరుల అధికారులు, లింగాల గ్రామంలో గల పశువుల నరసింహారావు అనే వ్యక్తి సంబంధించినటువంటి పీడిఎస్ డంపుపై దాడులు చేయడం జరిగింది. ఈ దాడులలో ఆంధ్ర ప్రజా పంపిణీ వ్యవస్థ సంబంధించిన బియ్యమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పీడిఎస్ రైస్ గన్నీ బ్యాగులతో సహా అధిక మొత్తంలో సుమారు 14 టన్నుల బియ్యం పట్టుబడింది. సదరు విషయం మీద అధికారులు వాకబు చేసి పశువుల నరసింహారావుపై కేసు నమోదు చేసి అక్కడ ఉన్నటువంటి బియ్యాన్ని చిట్యాల గ్రామం శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్కు తరలించడం జరిగింది.